తిరుమలలో భారీ తొక్కిసలాట జరిగింది. శ్రీవారి సర్వదర్శన టోకెట్ల కోసం భక్తులు భారీగా ఎగబడడంతో గందరగోళం ఏర్పడింది. రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. ఈ రోజు మళ్ళీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. చిన్న పిల్లలతో క్యూ లైన్లలో అవస్థలు పడ్డారు. రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పంపిణీ చేశారు. గోవిందరాజస్వామి సత్రం దగ్గర వేచి ఉన్న భక్తులతో పాటు నిత్యం వచ్చే భక్తులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తులను మాత్రం నిలువరించలేకపోయారు. గాయపడ్డ వారిని రియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బ్లాక్ లో టికెట్లను అధిక ధరకు అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై సుదూర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతిలోని మూడు కౌంటర్ల దగ్గరకు భక్తులు భారీగా తరలి వచ్చారని, మంగళవారం ఒక్కరోజు దర్శన టోకెన్లు లేకున్నా తిరుమలకు పంపిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.